శ్రీరామనవమి రామకృష్ణావతారాలు శ్రీమన్నారాయణుని సంపూర్ణ అవతారాలు ఇందులోనూ సీతారామ లక్ష్మణులు అన్ని విధాలా మనకు ఆదర్శప్రాయలు పాతివ్రత్యానికి సీత పితృవాక్య పరిపాలనకు ధర్మాచరణకు సత్యసంధతకు ఏకపత్నివ్రత నిష్ఠకు శ్రీరాముడు సోదరత్వ దీక్షకు పరదారా విముఖతకు త్యాగనిరతికి సౌమిత్రి చిరస్థాయిగా నిలిచినారు శ్రీరాముని దివ్య చరిత్రను కీర్తించిన వాల్మీకి ప్రపంచ వాంగ్మయంలో ఆదికవిగా శ్రీమద్ రామాయణం ఆది కావ్యంగా ఆరాధ్యమూర్తులయ్యాయి శ్రీరాముని వంటి ఉత్తమ గుణ సంపన్నుడు మరొకడి లేడని వాల్మీకే కాదు విశ్వమంతా ముక్త కంఠంతో కీర్తించి ప్రశంసించింది ఆ మహాగుణ సంపద దేశకాలకు అతీతంగా సృష్టి ఉన్నంతకాలం స్థిరంగా ఉంటుంది సద్గుణ సంపదతో రమించువాడు ప్రజలను సంతోషపెట్టువాడు కనుక ఆ మహాత్మునికి రాముడన్న పేరు సార్థకమైంది ఈ రెండు ఉన్నవారు రాముని వలె ఆదర్శ వ్యక్తులు ఆరాధ్యమూర్తులు కావడంతో సంశయం లేదు రాముడు భారతీయులకే కాదు మానవజాతికే ఆదర్శమూర్తి మానవజాతిని తీర్చిదిద్ది ధార్మిక జీవనం ఎంత మహత్వపూర్ణమో ఎంత విశిష్టమైనదో ఎంతో ఆదర్శవంతమైనదో తన ప్రవర్తన ద్వారా నిరూపించిన మహాత్ముని జన్మదినమే శ్రీరామనవమి ఇదే శ్రీరామ జయంతి ఇట్టివారి జయంతులు జరుపుకుని వారి జీవితాన్ని మననం చేసుకుని అందరి సత్యధర్మాలను ఆదర్శంగా స్వీకరించి యథాశక్తిగా దీక్షతో ఆచరిస్తానని దృఢ ప్రతిజ్ఞ చేసి ఆచరిస్తే ఫలం దక్కుతుంది కానీ ప్రసాదం స్వీకరించి తృప్తిపడితే చాలదు చైత్రశుద్ధ నవమి నాడు ఆచరించే శ్రీరామనవమి అందు పునర్వసు లేదా దాని ముందటి పుష్యమి అయినా ఉంటుంది సౌరమానం రీత్యా ఆచరించే శ్రీరామనవమి కూడా కొన్ని వేళల్లో వైశాఖ శుద్ధంలో రావటం వల్ల ఆ దినం ఆశ్లేష మఖ పుబ్బలలో ఏదో ఒకటి అయి ఉంటుంది అంతేకాని పునర్వసు లేదా పుష్యమి అయి ఉండదు రవి మీనరాశిలో ఉన్న మేషరాశిలో ఉన్న చైత్రశుద్ధ నవమి నాడు మాత్రం పునర్వసు లేదా పుష్యమి నక్షత్రం ఉండడం విశేషం కనుకనే తిరుమలలో చాంద్రమాన శ్రీరామనవమియే ఆస్థానం నిర్వహిస్తున్నారు సామాన్యంగా భారతీయులందరూ శ్రీరామనవమిని యథాశక్తిగా ఆచరిస్తారు కానీ ఇతర పండుగలు మాదిరి అనేక భక్ష్య విందు భోజనాలతో ఈ పండుగను నిర్వహింపరు కేవలం బెల్లం పానకం నీరు మజ్జిగ పెసర వేడల వడపప్పు మాత్రమే నివేదించి స్వీకరిస్తారు అందరికీ ఇస్తారు కూడా ఇందుకు ఏదేని కారణం ఉండక తప్పదు శ్రీరామనవమి చైత్రం లేదా వైశాఖంలో వస్తుంది ఇది మంచి వేసవికాలం ఎండవేడిమికి శరీరం నిర్వీర్యమై నిశ్శక్తివంతమవుతుంది జీర్ణశక్తి సరిగా జరగదు శ్లేష్మం వసంత ఋతువునందలి సూర్యకిరణాల వేడికి కరిగి మందకింప మందకింపచేస్తుంది ఈ కాలంలో చెమట ఎక్కువ పడుతుంది ఇందువల్ల శరీరంలోని పొటాషియం సోడియం లవణాలు తక్కువ అవుతాయి ఇది ఆరోగ్యానికి ప్రతిబంధకం అవుతుంది దీన్ని సరిచేయటానికి మున్ముందు కలగబోవు దుష్పరిణామాలను నిరోధించడానికి ఆహార నియమాలు పాటించే ఏర్పాటు చేశారు మన పెద్దలు ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో చలువ చేసే పదార్థాలు చల్లని పెసరపప్పు మున్నగునవి సేవిస్తే జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యం ఏర్పడదు జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది శ్రీరామనవమి నాడు ఎక్కువగా పెసరబేడలు అంటే వడపప్పు నివేదించిస్తారు పెసలు బుధగ్రహానికి చెందినవి బుధుడు బుద్ధికారక గ్రహం పెసరబేడలు సాత్విక ఆహారం కనుక బుద్ధిశక్తిని పెంచుతాయి మంచి మనస్సును పెంచుతాయి ఎండాకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించక సుఖశాంతుల్ని చేకూరుస్తాయి జ్యోతిష్ రీత్యా చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు నక్షత్రంలో ఉంటాడు చిత్త కుజ నక్షత్రం కుజుడు అగ్నికారక గ్రహం చంద్రుడు సౌమ్య గ్రహం జలగ్రహం అగ్నికి నీరు పడితే అగ్ని చల్లారిపోతుందని అట్లే అగ్ని సమానమైన వేడిగల ఈ ఋతువులో తీవ్ర తాపాన్ని తట్టుకుని హాయిగా ఉండడం కోసం పానకం నీరు మజ్జిగ వడపప్పు మున్నగు చలువ చేసే పదార్థాలు స్వీకరించండని శాస్త్రం చెప్పింది ఇలా ఆరోగ్యం పరిరక్షణ దృష్టిలో శ్రీరామనవమి నాడు పిండి వంటలు కాక వడపప్పు పానకం నీరు మజ్జిగ ఇవ్వడం ఆచారమైంది శ్రీరామనవమి నాడు ఉపవాసం చేసి పూజాధికం నిర్వహించి రాత్రి జాగరణ చేయాలని వ్రత గ్రంథాలు సూచించాయి నవమి నాడు విష్ణువు రామావతారం ఎత్తినందున చైత్రశుద్ధ నవమి తిథి సర్వకామద అంటే అన్ని కోరికలు తీర్చునది అయింది నవమి ఉపవాసం రాత్రి జాగరణ చేసి దశమి నాడు నిత్యకర్మానుష్ఠానం గావించుకుని భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించి అన్నసంతర్పణ చేయాలి రామభక్తులకు యథాశక్తిగా వస్త్రాలంకారదులు భక్తితో సమర్పించాలి చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా కొందరు శ్రీరామ వసంత నవరాత్రులు నిర్వహిస్తున్నారు వీటిని గర్భజయంతి ఉత్సవాలు అంటారు కొందరు శ్రీరామ నవమి నుండి తొమ్మిది రోజులు ఆచరిస్తారు వీటిని జనన జయంతి ఉత్సవాలు అంటారు రెండింట్లోనూ తొమ్మిది రోజులు శ్రీమద్ రామాయణ పారాయణం రాత్రులందు రామకథ కాలక్షేపం చేస్తారు నవమి నాడు శ్రీరామ జనన వృత్తాంతం చదివి వినిపించి పూజలు నిర్వహిస్తారు దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు కొందరు శ్రీరామనవమి నుండి రామకోటి రాయడం ప్రారంభించి మరణ శ్రీరామనవమికి పూర్తి చేస్తారు రామనామంలోని ఒక్క అక్షరమే మహాపాతకాలను హరిస్తుంది మన దేశాన్ని ఏకసూత్రంతో బంధించింది అనాది కాలం నుండి శ్రీరామచరితమే కవల పిల్లలు పుడితే రామలక్ష్మణ్లను పేరు పెట్టడం మన ఆచారం భారతీయ జీవన విధానంలో రామచరిత్రం అంతర్లీనమై ఉంది రామకథ తెలియని భారతీయుడు ఉండడు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణం జరపడం ఆచారంగా ఉంది రామ జయంతి వలె పాల్గొన శుద్ధ అష్టమి జానకీ జయంతి కూడా ఉంది మూడు సార్లు రామ 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 అంటే వెయ్యి మార్లు చెప్పినట్లవుతుంది వర్గ సూత్రంలో రాయవర్గంలో రెండవ అక్షరం మా వర్గంలో ఐదవ అక్షరం కాగా రెండు ఇంటూ ఐదు పది ఒక రామ అంటే పది అనే సంఖ్యకు సంకేతం రామ 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 అంటే పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అవుతుంది కనుకనే శివుడు పార్వతికి రామ 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 అని ముమ్మారు పలికితే సహస్రనామోచ్చరణతో తుల్యమని ఉపదేశించినాడు పైగా శివుడు తాను నిరంతరం జపించే రామనామాన్నే పార్వతికి తెలిపినాడు ఇలా రామనామస్మరణ సూత్రాన్నే సకల పాపాలను హరించి సర్వశుభాభ్యుదయాలు కలిగించే రామనామం ఆ పేరుగల రాముడు అవతరించిన రోజును సాత్విక విధానంలో జయంతి పర్వదినంగా భావించి రాముణ్ణి పూజించడం కంటే మానవజాతికి మహా సంపద మరేముంది శ్రీరామనవమి ఆధ్యాత్మికమూర్తి వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్మాయణాత్మనా వేదవేద్యుడైన పరమాత్మ దశరథ నందనుడైన రాముడుగా జన్మించినాడు వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించింది అని ఆర్షవాక్యం నిరాకార పరమాత్మ సాకారమైన తత్వం శ్రీరాముడు రామాయణం సాక్షాత్తు వేదమే రామ అనగా పరమాత్మ అని అర్థముంది అందరి హృదయాల్లో ఆనందరూపుడై రమించువాడు రాముడు రామనామం మధురాతి మధురం పల్కుటికే కాక భావించి ఆనందించుటకు రామనామం మహత్వపూర్ణమైనది రాముడు అయోధ్యవాసుల్నే తరింపచేశాడు రామనామం త్రిలోకవాసల్ను తరింపచేస్తుంది నామికంటే నామే గొప్పదని పేరుగాంచింది రామనామం శివుడు నిరంతరం జపించేది రామనామాన్నే ఓం నమో నారాయణాయ అనే నారాయణాష్టాక్షరి మంత్రంలో రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంలోని మా అనే రెండవ అక్షరం చేరితే రామ అవుతుంది ఈ రెండు మంత్రాలకు ఈ రెండు అక్షరాలు ప్రాణం నారాయణాయలో రా లేనిచో నాయనాయ అగును అప్పుడు పొందుటకు వీలు లేదు అని అర్థం నమశివాయలో మా లేనిచో న శివాయ మంగళం కొరకు కాదు అంటే అమంగళం కొరకు అనే అర్థం వస్తుంది కనుక శివకేశవుల ఏకీకృత మూర్తి రాముడు రెండు తత్వాలు రాముడులో నిండి ఉన్నాయి ధర్మాత్మ సత్యసందశ్చ అంటూ రామునిపై ఒట్టిపెట్టి లక్ష్మణుడు ప్రయోగించిన బాణం ఇంద్రజిత్తును సంహరించిన సంగతి రామాయణంలో ఉంది రాముని ధర్మాత్మతకు సత్యసంధతకు ఇదొక గొప్ప నిదర్శనం ఏ కోణంలో చూసినా శ్రీరాముడు సామాన్యులకు మాన్యులకు యోగులకు త్యాగులకు మొత్తం విశ్వానికే ఆరాధ్యమూర్తి రామునితో సమానమైన మరో దైవం లేడని ఢంకా బజాయించి చాటి చెప్పిన కంచర్ల గోపన్న మాట ముత్యాల మూట ఆదర్శ మానవుడైన శ్రీరాముణ్ణి చక్రవర్తిగా పురుషోత్తముడుగా యోగీశ్వరుడుగా పరమాత్మగా ఎవరు ఎలా భావిస్తే వారికి అలా సాక్షాత్కరించి వారిని రక్షిస్తాడు శ్రీరాముడు అందుకే అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు శ్రీరామతత్వాన్ని గూర్చి రాయడం అలవికాని పని చరితామృత సరస్సులో మునిగి తరిద్దాం ఓం శాంతి 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 అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు